మాట్లాడుకుంటూ ఉంటే ఎంతసేపు అయినా ఎంతసేపు మాట్లాడతానో అంతసేపు తత్ర శ్రీవిదయోర్ భూతద్రువాణి తిరుమతిర్ మమ స్మృతే సకల కళ్యాణభాజం యత్ర జాయతే పూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యం యవనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే సర్వమంగళమాంగళ్యేషు మే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తు. మాట్లాడడానికో లేకపోతే మనకుండేటువంటి కష్టం చెప్పుకోవడానికో వచ్చినట్టుగా ఉంది తప్ప నేను లోపల కూర్చున్నాం అనేటువంటి ఒక మంచి భావన మీకు అందరికి ఉండడం మంచిది. అందరూ ఒకసారి లోపల ఉండేటువంటి అమ్మకు జయనామాన్ని చెప్పండి. పూజ కార్యక్రమం మనం ఈ వస్తువులన్నీ ఇస్తున్నాం కదా, వాళ్ళు ఏదో భక్తితో పూజ చేస్తే సెలబ్రేటర్ ఉంది, పూజా సామాగ్రి కొనుక్కునే అవసరం లేదు, వాళ్ళే ఇస్తారు చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. మరి నిజంగా మాట్లాడేవాళ్ళు దానికోసం వచ్చినట్టే, చేత వచ్చినట్టే తప్ప ఆరాధన చేసుకోవడానికి వచ్చినట్టు కాదు. ఉంచినటువంటి ఒక గాజులు ఇవన్నీ పెట్టుకోవడానికి పోయిన సంవత్సరం అందరికీ విస్తరాకులు సరిపోతాయో లేదో వాటిని అన్ని నమః. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప లోకమాత్రే నమః. మీ ఇంటి దేవుడికి అమ్మకి నాన్నకి నమస్కారాన్ని చెప్పి పక్కన ఉండే ప్లేట్లో రండి. ఆచమ్య ప్రాణారాయణ్య కేశవా నమః, నారాయణా నమః, మాధవా నమః, గోవిందా నమః, విష్ణవే నమః, మధుసూదనా నమః, త్రివిక్రమా నమః, వామనా నమః, శ్రీధరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. చేతులు అక్షతలు తీసుకోండి. జయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ధన ఫల సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక స్థిర నివాస యోగ్యత సిద్ధ్యర్థం మమ గృహే అత్ నివృత్తి సర్వ అభీష్ట. లేకపోతే మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం అని మనసులో అనుకొని నీళ్లను వదలండి. నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం మహాగణమృతాలోక ఆ నీళ్లు పోసిన తర్వాత చిన్నగా పసుపు కుంకుమ చల్లుకోండి. కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవం దేవీం ఆత్మానం సంప్రోక్ష్య. ఆ పుష్పం ఉంటే వస్త్రాన్ని లేదా అక్షతలు వేయండి. రక్తవస్త్రద్వయం చాలు దేవయోగ్యం చ మంగళం శుభకరం గృహాణే దలామి దీపం సందర్శయామి భావయామి ధూపదీపానంతరం నైవేద్యం నివేదయామి. మన దగ్గర చక్రలు శిక్ష్య సత్యంద్రప్తేన పరిశించామి అమృతవస్తు అమరాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరేహిర. అద్భుతమైనటువంటి ఒక సమయం నిజంగా. ఈరోజు చూస్తే శనివారం శని త్రయోదశి, తర్వాత సాయంకాలం మాస శివరాత్రి. మనం చేసేటువంటి ఒక ఆరాధన అమ్మవారిని అన్నీ కలిసి వచ్చిన రోజు దక్షిణాయనంలో ఎవరైతే ఏ దేవత అర్చన ఆరాధన ఉపాసన చేస్తారు వాళ్ళ వైపు భగవంతుడు యోగ నిద్రలో ఉండి చూస్తాడట. అందుకోసమనే మనం చూస్తే చూడండి, దక్షిణాయనంలో వచ్చేటివి శ్రావణ మాసం ప్రారంభం, శుక్ల అమావాస్యతో ప్రారంభమవుతుంది. ఆనాడు గౌరీ పూజతో ప్రారంభం చేసుకునేటువంటి యొక్క తంతువులు అంటే సువాసినులు ఎక్కువగా ఆడవాళ్ళు చేసుకునేటువంటి ఒక పండుగలే ఉంటాయి. ప్రతి శుక్రవారం అమ్మవారి ఆరాధన చేయడం, అందులో విశేషంగా వరలక్ష్మీ వ్రతం, దానితో పాటు మగవాళ్ళు చేసుకోవడానికి జంధ్యాల పున్నమ, దాన్నే రాగి పౌర్ణమి అని, హయగ్రీవ జయంతి, వేదం నేర్చుకోవడానికి ఉపయుక్తమైనటువంటి ఒక పౌర్ణిమలను ఆనాడు. అది కూడా దక్షిణాయనంలో ప్రారంభమవుతుంది. దాని లాంటి పదార్థం కాకుండా ఒక ఇత్తడి ప్లేట్లు అద్భుతంగా అందరికీ మనిషికొకటి ఇచ్చినారు. ఇటువంటి పాత్రను అందజేసి ఒక్క మనసును మీరు ఇక్కడ పెట్టి మేమన్నీ మీకే ఇస్తున్నాం. ఈమె ఎంత గొప్పది అంటే సువాసిని అర్చన ప్రియత, ఎవరు ఎంత ఆరాధన చేసినప్పటికీ ఒక్క సువాసిని ద్వారా కొద్దిగా కుంకుమ వేస్తే చాలట. సీతమ్మ తల్లిని చూసిన
సతీ సావిత్రి దగ్గరికి వెళ్ళి నా దాంపత్యం బాగుండాలి అంటే నేను ఏం చేయాలి అని అడుగుతుంది సీతమ్మ తల్లి. ఏం లేదమ్మా, కేవలం లక్ష్మి అమ్మవారిని పార్వతి అమ్మవారిని తలుచుకుంటూ ఆబాల గోప విదిత సర్వానుల్లంఘ శాసన శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి మూడు పురాలలో ఉండేటువంటి అమ్మవారిని ఒక్కసారి తలుచుకొని కుంకుమ వేసి నుదుటి పైన తర్వాత శిరస్సు పైన ఒక్కసారి నువ్వు తిలకం పెట్టుకుంటే చాలు నీ దాంపత్యం ఎల్లకాలం ఉంటుంది పతివ్రతగా బతుకుతావని చెప్పి మొదటి కుంకుమార్చన చేపించింది సతీ సావిత్రి అమ్మవారు ఆ సీతాంబ తల్లి చేత. అటువంటి కుంకుమార్చన మనం చేసుకున్నాం కనుక మనందరం బాగుండాలి.